లేము కదా. ఓకే మేడం, మన కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? పేరు నారాయణ అండి. నారాయణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? దర్శి మండలం అండి. ఓకే అండి, మన సిటిజన్ కళ్యాణ ప్రాప్తి రస్తు కార్యక్రమం చూస్తున్నారు కదండి? ఈరోజు మనతో ఉన్నారు బ్రాహ్మణి మ్యాట్రిమోనికి సంబంధించి వ్యవస్థాపకురాలు గౌతమి గారు ఉన్నారండి. మీకు పెళ్లి సంబంధాల గురించి ఏవైనా సమస్యలు అంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మ్యామ్తో మాట్లాడొచ్చు అండి. అబ్బాయికి అమ్మాయి కావాలి మేడం. నమస్తే అండి. చెప్పండి. చెప్పండి సార్. నమస్తే నమస్తే. మీరు ఎక్కడి నుంచి అన్నారు? మరి ప్రకాశం జిల్లా, ఒంగోలు జిల్లా. ఒంగోలు జిల్లా. ఓకే ఓకే. ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి? అబ్బాయి పొలం పనే మేడం. ఓకే ఓకే. పొలం పనే చేస్తాడు. టెన్త్ చదివాడు. ఓకే. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, ఒక అక్క చెల్లెలు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది, అక్కకి అన్నకి. వాళ్ళు జాబ్ లో ఉన్నారు ఇద్దరు. ఓకే. ఈ అబ్బాయి చదివించి సోమవారం 10 వరకు ఆపేశారు. ఓకే. వింటున్నాం వింటున్నాం. చెప్పండి చెప్పండి. మీరు రెడ్డీసా? ఓకే ఓకే. ఉండేది అక్కడే ప్రకాశం జిల్లాలోనే? ప్రకాశం జిల్లా. ఓకే ఓకే ఓకే. సరే సరేనండి. మీకు అటువైపు సంబంధాలు ఏమైనా మీకు అందుబాటులో ఉంటే మేము చెప్తాము. మీరు నాకు మా నెంబర్కి మీరు పూర్తి డీటెయిల్స్ పంపించండి. మాట్లాడొచ్చు అండి. మా నెంబర్కి మీరు తర్వాత కాల్ చేసి కూడా మీరు పూర్తి వివరాలు ఇచ్చి మాట్లాడొచ్చు. మీరు మాట్లాడితే మీకు నేను క్లారిటీగా మీకు చెప్తాను నేను. ఓకే ఓకే. ఓకే ఓకే. నాకు అట్లానే మీ కుటుంబం వివరాలు అన్ని తెలిస్తేనే కదా నేను అవతల వాళ్ళకి కూడా చెప్పడానికి ఉంటుంది. ఓకే ఓకేనండి. తప్పకుండా మీరు నా నెంబర్కి పంపించండి. మీకు దాన్ని బట్టి నేను మీకు అమ్మాయిని మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా హైదరాబాద్లో ఉంది మేడం. ఓకే 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 ఓకే. మేముండేది సంతోష్ నగర్ దగ్గరలోనండి, హైదరాబాద్ లో. మేము ఒకరు రమ్మన్నా రాగలుగుతాం, మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే కలపొస్తాం మమ్మల్ని వాళ్ళని.